లాక్డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రాల సరిహద్దుల్లో అప్రమత్తత తగ్గింది. ఎథేచ్ఛగా రాకపోకలు కొనసాగుతున్నాయి. థర్మల్ స్క్రీనింగ్ కూడా కనిపించడం లేదు. తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయి. దీంతో కరోనా ముప్పు పెరిగే అవకాశం ఉందని సరిహద్దు జిల్లాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు కర్ణాటక జిల్లాలైన యాదగిరి రాయచూర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రెండు జిల్లాల నుంచి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలకు నిత్యం రాకపోకలు సాగుతున్నాయి. దీంతో స్థానికుల్లో ఆందోళన పెరిగింది. లాక్డౌన్ సడలింపు లేనంత వరకు జిల్లాలోని సరిహద్దు చెక్పోస్టులైన కృష్ణా చేగుంట జలాల్పూర్ కానుగత్తి తదితర గ్రామాల్లో సైతం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. తాజాగా లాక్డౌన్ సడలింపులతో చెక్పోస్టుల వద్ద నిఘా తగ్గింది. సరిహద్దుల నుంచి రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కర్ణాటకలో పరిస్థితి తీవ్రంగా ఉండడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ చేతన జలాల్పూర్ చెక్పోస్టును సందర్శించి రాకపోకలపై నిఘా పెంచాలని హెచ్చరించారు. కర్ణాటకలోని రాయచూర్ వాసులు నారాయణపేట జిల్లాలోని కృష్ణ మండలం మీదుగా యాదగిరి జిల్లాలోని సైదాపూర్ ప్రాంతాలకు తరచూ వెళ్తూ ఉంటారని, వీరి రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ పరిస్థితి అదుపు తప్పిందని వాపోతున్నారు. చేగుంట చెక్పోస్టు వద్ద నామమాత్రంగా ఒక వీఆర్ఓ మరో ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేసి థర్మల్ స్క్రీనింగ్ చేయాల్సిన వైద్య సిబ్బంది పత్తాలేరు. కృష్ణ చెక్పోస్టు వద్ద వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ థర్మల్ స్క్రీనింగ్ చేయడం లేదు. నిర్మల్ జిల్లాలో కరోనా సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న వారితోనే ముప్పు పొంచి ఉంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ జిల్లాలోకి అక్రమ మార్గాల ద్వారా కూడా భారీగానే వలస వస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రధాన రహదారి కాకుండా జిల్లాలోని కుభీర్, కుంటాలా, సారంగపూర్, తానూరు మండలాలకు మహారాష్ట్ర నుంచి అనేక చిన్న చిన్న దారులున్నాయి. ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యలు కొంత మెరుగ్గానే ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో కొంత వెసులుబాటు ఇవ్వడంతో జనం తాకిడి ఎక్కువైంది. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో అక్కడి నుంచి వచ్చేవారి ద్వారా తమకు ముప్పు ఎక్కువగా ఉందని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ బస్సులు మొదలయ్యాయి. ఆటోలు వంటి ప్రైవేటు వాహనాలు తిరుగుతున్నాయి. రెండు నెలలుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు ప్రయాణాల బాట పట్టారు. అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతి లేనప్పటికీ సొంత వాహనాల్లో పక్క రాష్ట్రాలకు వెళ్లేవాళ్లు వెళ్తున్నారు. ఈ రాకపోకలతో కరోనా వ్యాప్తి కూడా పెరగొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. రైళ్లు, విమానాల్లో ప్రయాణం చేసి వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ వంటివి చేస్తున్నారు. కానీ బస్సు ప్రయాణికుల విషయంలో ఇటువంటి జాగ్రత్తలేమీ తీసుకోవడం లేదు. కరోనా ఉన్నవారెవరైనా బస్సెక్కితే బస్సులో ఉన్న వారందరికీ వైరస్ ముప్పు పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతవరకు విదేశాలు, మర్కజ్కు వెళ్లి వచ్చిన వారితో వైరస్ ఎక్కువగా సోకిందనే దిశగా అధికారులు దృష్టి సారించారు. ఇప్పుడు కొత్తగా గ్రామాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చేవారితో ముప్పు పొంచి ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదు. బస్సుల్లో ఎవరెవరు వస్తున్నారు, వారిలో వైరస్ లక్షణాలున్నాయా వంటి అంశాలను పట్టించుకోవడం లేదు. హయత్నగర్, ఆరాంఘర్, ఉప్పల్, జేబీఎస్లకు వివిధ జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు కొనసాగిస్తున్నాయి. జేబీఎస్ నుంచి 10,000 మంది, హయత్నగర్ నుంచి 8,000 మంది, ఉప్పల్ నుంచి 6,000 మంది వరకు రాకపోకలు సాగిస్తున్నారు. బస్సులో సీటుకు ఒక్కరు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం, మాస్కులు ఉన్నవారిని అనుమతించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. థర్మల్ స్క్రీనింగ్ మాత్రం చేయడం లేదు.
ప్రయాణికులు ఎవరైనా హైదరాబాద్ కొచ్చి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియకుండా కలిసిన వారికి కరోనా సోకే ముప్పు పొంచి ఉంటుంది. చాలా మంది ఇతర జిల్లాల వారు హైదరాబాద్ లోని తమ బంధువుల ఇళ్లకు వస్తున్నారు. అదే విధంగా వ్యాపార పనులు కొనుగోళ్ల కోసం హైదరాబాద్ కొచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. కూరగాయలు పండ్లతో రైతులు చేపల వ్యాపారులు హైదరాబాద్ కొస్తున్నారు. ఇలా జిల్లాల నుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ ముప్పు ఉండి ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వం సడలింపు ఇచ్చింది కదా అని దుర్వినియోగం చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనవసర ప్రయాణాలు చేయొద్దని అంటున్నారు.